सिद्दिपेट जिला दौलताबाद मंडल केंद्रंलोनी वेंकटेश्वर मंदिरंलो श्रीराम मंदिर निर्माण तीर्थक्षेत्र ट्रस्ट दौलताबाद खंड आध्वर्यंलो जनजागरण करपत्रालनु आविष्करिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू ई भव्य राम मंदिर निर्माणानिकी प्रति हिंदू भागस्वामी एंतो कोंत निधि सेकरण चेयालनी वारु सूचिंचारु। ई कार्यक्रमंलो खंड उप संयोजक आंजनेयुलु निधि प्रमुख लोतुमड्ल रमेश आलय कमिटी चैर्मन आदि शिवरामुलु नायनी राजगोपाल राजु सर्पंच आदि वेणुगोपाल संच अयोध्या राम मंदिर निर्माण संचलन समिति नुंचि वच्चिन ई करपत्रालु स्टिक्कर्लु मरियु वोचर्स अन्नी रावडं जरिगिंदि। वाटिनि अन्नितिनि ई रोजु आविष्करिंचडं जरिगिंदि। इदि प्रति विलेज की वेल्लाले, प्रति हिंदू कुटुंबानिकि कलवाले, प्रति ओक्करिनि कूडा हिंदू దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి అనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలనుకుంటున్నా। మన భారతదేశంలో రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం కాబోతుంది। దానికి మన మోడీజీ గారు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు। మన భారతదేశ ప్రజల కలలు సాకారమయ్యే రోజు ఈ రోజు వచ్చింది। బహుశా ఈ 2022 వరకు రామ మందిరం కంప్లీట్ అయ్యి మన కలలు సాకారం కాబోతున్న వేళ మనమందరం రామ జన్మభూమి దాని గురించి ప్రతి ఇంటి నుంచి ఎంతో కొంత విరాళం సేకరించి రామ జన్మ ఆలయం గురించి సహకరించాలని కోరుతూ ఇట్లా ఎవరి స్థాయికి తగ్గట్టు వారు మందిర నిర్మాణంకు సంబంధించినటువంటి విషయంలో స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తా ఉన్నారు। ఈ విరాళాలను ప్రజల భాగస్వామ్యం నుండి చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏందంటే స్వాభిమానం కలిగినటువంటి ప్రతి హిందువు, రాముని మీద భక్తి ఉన్నటువంటి ప్రతి హిందువు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నా వంతుగా నేను సహకరిస్తానని చెప్పేసి స్వచ్ఛందంగా వారిని భాగస్వాములను చేయడానికి జనవరి 20 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జనజాగరణ ఉద్యమం నిధుల సేకరణ కోసం జరుగుతూ ఉంది। దాంట్లో భాగంగానే ఖండ సంచలన సమితి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పనిచేస్తూ ఉంది। ప్రజలను భాగస్వామ్యం చేయడమే ప్రధాన ఉద్దేశం। మీ టీవీ న్యూస్ ముందు హెడ్లైన్స్ మరోసారి।